అందరికీ నమస్కారం. మిత్రులారా, షుగర్ కేన్ చెరుకు, చెరుకు రసం సమ్మర్లో బాగా వాడుతూ ఉంటారు. అంటే ఈ సమ్మర్ నుంచి వచ్చేటువంటి హీట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని అందరూ తాగొచ్చా? రోజు తీసుకుంటే, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కేవలం దాని బెనిఫిట్సే కాదు. ఇప్పుడు షుగర్ కేర్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ బాగుంటుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీరు తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్కి ఇది డిరేంజ్ చేస్తుంది. దాన్ని సరిగ్గా అబ్జర్వ్ కాదు కొలెస్ట్రాల్. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ అండి మీకు, అది తీసుకోగానే బాడీకి ఎనర్జీ, అంటే న్యాచురల్ ఫ్రక్టోస్ దాంట్లో ఉంటుంది, ఇమ్మీడియట్ ఎనర్జీ వచ్చేస్తుంది మీ బాడీలో. దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఉంటాయి, B1, B2, B3, B5, B6 ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. రిచ్ ఇన్ మినరల్స్ అండి, దీంట్లో మెగ్నీషియము, జింకు, సెలెనియము, అలాగే కొంచెం కాల్షియం ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ రిచ్, అంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలని మనం మాట్లాడుకున్నాం కదా, 100 grams మీరు తీసుకుంటే కనీసం మీకు 39 to 40 క్యాలరీస్ వస్తాయి దీంట్లో. అంటే 9 to 10 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అందుకే అది తీసుకోగానే ఒక జుమ్ ఒక ఎనర్జీ వచ్చేసినట్టు అనిపిస్తుంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే ఏమాత్రం ఇండైజెషన్ అనిపించినా, అటు లేకపోతే కాన్స్టిపేషన్ లాగా అనిపించినా ఇది బాగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఫైబర్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కాబట్టి. బ్లీడింగ్ అల్సర్ ప్రాబ్లం ఉంటే ఇది బాగా పనిచేస్తుంది, తీసుకోవచ్చు. అల్సరేషన్ అంటే కొంతమందికి బ్లాక్గా మోషన్స్ రావడం కానీ, కొన్నిసార్లు నోట్లోంచి బ్లడ్ పడడం కానీ, ఇటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పళ్ళ చిగుళ్ళలోంచి రక్తం కారుతూ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకే తీసుకోవచ్చు. అలాగే దీన్ని తీసుకుంటే కొంచెం లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది, లివర్ ఫంక్షన్ అనేది బాగుంటుంది మీరు చేయడం వల్ల. అంటే ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, లివర్ తన పని ఏముంటుంది, డీటాక్స్ చేయడం, ఆ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ కాకుండా కూడా చూస్తుంది. అంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మన బాడీలో తయారు కాకుండా, ఇన్ఫ్లమేషన్ తగ్గిందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చిన్న ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అందుకే ఈ షుగర్ కేన్ని క్యాన్సర్ థెరపీలో వాడుతున్నారు. ఇప్పుడు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి క్యాన్సర్కి వాడుతున్నారు. అలాగే కిడ్నీకి చాలా మంచిది, ఎందుకంటే ఇది రెగ్యులర్గా వాడడం వల్ల కిడ్నీ డైరుటిక్ ఎఫెక్ట్, అంటే ఇది బేసికల్గా డైరుటిక్, అంటే మన బాడీలో ఉంటే ఎక్స్ట్రా వాటర్ బయటకు పంపిస్తూ ఉంటుంది. అచ్చేది అంటే యూరినేషన్ పెరుగుతుంది. ఎవరికైతే స్కాంటీ యూరినేషన్ అంటారు, అంటే యూరిన్ కొంచెంగా రావడం లేకపోతే బుట్లు బుట్లు పడడం ఇట్టాడు ప్రాబ్లం ఉంటుంది చూసారా, అటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవడం మంచిది, యూరినేషన్ పెరుగుతుంది. అలాగే ఫిల్టరేషన్ కూడా, అంటే మీ కిడ్నీ ఫిల్టరేషన్ కూడా బాగా పెరుగుతుంది. కిడ్నీ స్టోన్స్కి ఇది బాగా పనిచేస్తుంది. అంటే చిన్న చిన్నగా ఉన్నటువంటి స్టోన్స్ ఏదైనా ఉంటే, కిడ్నీ స్టోన్స్ అవి పడిపోతాయి. చాలామందికి ఫ్యామిలీలో ఉంటుంది, అంటే ఎన్నిసార్లు సర్జరీ చేయించినా మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతూనే ఉంటుంది, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు దీన్ని ఈ షుగర్ కేన్ జ్యూస్ని కానీ వాడగలిగితే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఏంటి పడిపోతాయి అంత. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాకుండా కూడా చూస్తుంది, ఎందుకంటే డైరెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ యూరినరీ ట్రాక్ట్లో బ్యాక్టీరియా అనేది నిలవ ఉండదు, అది అక్కడి నుంచి కొట్టుకుని పోతూ ఉంటుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఇది పనిచేస్తుంది. అలాగే దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మీకు హార్ట్ పంపింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ సింప్టమ్స్ ఏమీ ఉండవు కాబట్టి మీ బ్లడ్ వెజల్స్లో ఎక్కడ కూడా బ్లాకేజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అందుకని మీకు పంపింగ్ అనేది బాగానే ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ అనేది మళ్ళీ వీనస్ రిటర్న్ అంటారు, అది బాగా జరుగుతుంది కాబట్టి బాగుంటుంది. కూల్ మనసును ప్రశాంతంగా, బాడీనే కాదు మైండ్ని కూడా కూల్ చేస్తుంది. ఇది ఎక్కువ టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, నిద్ర పట్టకపోయినా, అలాగే టెన్షన్, హెడేక్స్ లాంటివి ఏదైనా వచ్చినా కానీ ఈ అదే చెరుకు రసం కానీ తాగగలిగితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా కూల్గా ఉంటుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది.
దీన్ని తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, స్కిన్ అనేది డ్రై కాకుండా చూస్తుంది. యూజువల్గా సమ్మర్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, డిహైడ్రేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి జరగకుండా ఇది చూస్తూ ఉంటుంది. స్కిన్ మీద ముడతలు రాకుండా, పొట్టు లాంటివి రాకుండా కూడా చూసేటువంటి కెపాసిటీ దీనికి బాగుంటుంది. ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే దీనిలో కాల్షియం, మినరల్స్ ఇవి కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ కెపాసిటీ బాగా పెంచుతుంది. వారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. కార్ట్లేజ్ అంటే మన కొన్ని జాయింట్స్లో ఉండేటువంటి కార్ట్లేజ్, ఇప్పుడు మోకాళ్ళలో ఉండేటువంటి కార్ట్లేజ్ అరిగిపోకుండా చూస్తుంది. మీ స్పైన్లో ఉండేటువంటి డిస్క్లో కూడా వాటర్ ఉండాలి, ప్రాపర్ వాటర్ మెయింటైన్. డిహైడ్రేషన్ అయిందంటే ఉండే డిస్క్ బయటకు రానక్కర్లేదు. డిస్క్ డిహైడ్రేషన్ అయినా కానీ మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇది తీసుకోవడం వల్ల ఆ డిస్క్కి రీహైడ్రేషన్ జరుగుతుంది దీంతో. అందుకని దీన్ని వాడడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఎంత పడితే అంత తీసుకోవచ్చా? లేదు, దీనికి రెస్ట్రిక్షన్ ఉంది. పాలికొనసోల్ అని చెప్పి ఒక పదార్థం దీంట్లో ఉంటుంది. ఇది కొంతమందిలో అలర్జీ క్రియేట్ చేస్తుంది. ఈ అలర్జీ వల్ల ఏమవుతుందంటే కళ్ళు ఎర్రబడడము, అలాగే దురదలు రావడము, దగ్గు స్టార్ట్ కావడము, అలాగే కోల్డ్ రన్నింగ్ నోస్ స్టార్ట్ కావడము, హెడేక్ ఉండడము, ఫ్రంటల్ హెడేక్, ఫ్రంట్ సైడ్ బాగా హెడేక్ ఉంటుంది, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి సింప్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. థ్రోట్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి బొంగురు గొంతు తయారు కావడము, అలాగే నాలిక వాపు రావడం, పేదాలు కూడా వస్తాయంట కొంతమందికి. ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి కొంతమందికి. సో అంటే అది ఎంత పర్సంటేజ్ అనేది ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం మీకు అది పడదు, ఆ పాలికొనసోల్ అనేది ఉండేది మీకు రియాక్షన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మీరు అవాయిడ్ చేయాల్సిందే. కొంత అంటే చెరుకు తోటలకు దగ్గరగా ఉండే వాళ్ళకి ఆ పోలెన్స్ వస్తాయంట చెరుకు నుంచి. ఆ పోలెన్స్ వల్ల కూడా కొన్ని అలర్జీస్ తయారైపోతూ ఉంటాయి స్కిన్ మీద. అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇది ఫ్రక్టోజ్, ఎంతైనా గ్లూకోజ్, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. మీకు చెప్పాను కదా 100 గ్రాములు తీసుకుంటే 40 క్యాలరీస్ వస్తాయి మీకు, ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువ. కాబట్టి చెరుకు రసాన్ని వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవద్దు. అలాగే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీని నుంచి దూరంగా ఉండాలి. అంటే ఇది తీసుకుంటే కొంత డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుందని ఏదో చెప్తున్నారు, కానీ దాని మీద అయితే కరెక్ట్గా రీసెర్చ్ అయితే లేదు, రీసెర్చ్ పేపర్లు కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే అది తీసుకోగానే ఇమీడియట్ పెరిగిపోద్ది కదా. మీరు ఇలా తీసుకుని తేనె తీసుకున్నట్టే లెక్క, తీసుకోగానే వితిన్ 5 మినిట్స్లో మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఫ్రక్టోజ్ అందులో అది డబుల్, అది డివైడ్ అయిపోతుంది. మామూలు గ్లూకోజ్ ఇచ్చేదానికన్నా డబుల్ ఇస్తుంది ఇది ఎనర్జీ. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది ఎప్పుడైనా సరే. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు కాస్త 4-5 ఇయర్స్ లోపల వాళ్ళు ఈ చెరుకు రసం తాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్ళ బాడీ లోపల ఒక విధమైనటువంటి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల మందంగా తయారవుతుంది పొట్టలు. ఆ జీర్ణ వాతం అనేది ఎక్కువైందనుకోండి ఇంకా వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి, తట్టుకోలేరు. వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు 4-5 సంవత్సరాల పిల్లలకి ఇవ్వకపోతేనే మంచిది అని చెప్తారు. అలాగే దీని లిమిట్ వచ్చి రోజుకి జెంట్స్ అయితే 1 కప్పు తీసుకోవచ్చు, 1 కప్ అంటే ఒక 50-100 ml ఒకసారి తీసుకుంటే చాలు. లేడీస్ అయితే 3/4 కప్ అంతే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అని చెప్తారు. ఈ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ జెస్టేషన్ డయాబెటీస్, ఈ తలకాయ పిల్లని వస్తున్నాయని చెప్పి మనం మందులు వాడుతున్నప్పుడు మళ్ళీ దీన్ని తీసుకోవడం ఎందుకు? అలాగే లాక్టేషన్ పీరియడ్ అంటే పాలు ఇస్తుంటారు కదా, ఆ టైంలో కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు తీసుకుంటే అది పాల ద్వారా మీ బేబీకి కూడా పోతుంది. మనం 4-5 ఏళ్ళ లోపల వద్దంటున్నాం, మరి న్యూ బోర్న్ బేబీస్కి వాడకపోతే వాళ్ళకి డయాబెటీస్ తయారైంది అనుకోండి, అదొక పెద్ద తలకాయ నొప్పి మళ్ళీ. అందుకని సాధ్యమైనంతవరకు వీళ్ళు మాత్రం దాన్ని అవాయిడ్ చేయాల్సిందే, ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని లిమిటేషన్ ప్రకారం ఎంత అంటే దానివల్ల యూజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, చిన్నపిల్లలకి కొంతమంది తీసుకోగానే అలర్జీ రియాక్షన్ వచ్చేస్తుంది నెసబొమ్మ చెవులని, దానివల్ల వచ్చేటువంటి రియాక్షన్ లాంటిది ఏదైనా ఉంటే అల్లం వేసి తీసుకోవచ్చు. దాంట్లో కొన్ని చోట్ల ఈ చెరుకు బండ్ల దగ్గర అల్లం కూడా పెడుతూ ఉంటారు. కొంతవరకు అది ఆ రియాక్షన్ని తగ్గించేటువంటి కెపాసిటీ, అల్లం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. ఈ ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇటువంటి ఏదైనా వచ్చినా కానీ కడుపులో ఏమాత్రం ఇబ్బంది అనిపించినా అది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఆ బండి దగ్గర
ఈ ఈగలు ఎన్ని ముసురుతూ ఉంటాయండి, వాటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో దాన్ని గడుగుతూ ఉంటాడు. బయట రోడ్డు మీద పెడితే ఆ డస్ట్ అదంతా పోయి ఆ మిషన్ కంటుకోవడం, మనం అదే జ్యూస్ తీసినప్పుడు ఆ గ్లాసులు అది కూడా రావడం, ఆ వాడేటువంటి గ్లాసులు ఎలాగా ఉన్నాయి ఇవి కూడా చూడాలి. అసలు చిరుక్కన్నా కూడా ఈ ఎక్స్ట్రా అసలు కన్నా కొసరు కాస్త డేంజర్ అంటారు చూసారా, అటువంటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి కొంచెం అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది కూడా మీరు అబ్జర్వ్ కానీ చేసి తీసుకోగలిగితే చెరుకు రసం అనేది మీ హెల్త్కి చాలా మంచి చేస్తుంది. లేకపోతే డబ్బులు ఇచ్చి దరిద్రం కొనుక్కున్నట్టు అవుతుంది. సరేనా, జాగ్రత్తగా ఉంటారు కదా. మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.